Hi friends, this is Naresh Bobgaj Kaila from LNG Chemical Sciences, Guntur. So okay, let us come to the point. Nenu vachetappudiki mimmalni ee roju ee video lo oka vishayam gunda educate cheyadam kosam ani cheppesi ee video chestu unnanu. So vishayam entante mana Andhra Pradesh State Council of Higher Education edaithe manam APSHE ani cheppesi maatladutunnamo ee APSHE Andhra Pradesh State Council of Higher Education vallu अट्लागे आचार्य नागार्जुन यूनिवर्सिटी गुंटूर वालू वीलिद्दरू कलिपी वेबिनार कंडक्ट चेस्ता उन्नारन्नमाट. सो वन डे वेबिनार कंडक्ट चेस्ता उन्नारु अंटे ओक रोजु वेबिनार कंडक्ट चेस्ता उन्नारु. असलु वेबिनार अंटे एंटि अनेदि नेनु चेप्तानु मीकु. ई वन डे वेबिनार एंटि, आ वन डे वेबिनार योक्क मुख्य उद्देश्यं एंटि अनेटुवंटि विषयालु कूडा मिम्मल्नि एड्युकेट् चेयडं कोसम अनि चेप्पेसि नेनु ई रोजु ఈ వీడియో చేస్తూ ఉన్నాను, మిమ్మల్ని ఆ విషయం కూడా అవేర్ చేయడం కోసం అని చెప్పేసి. సో విషయం ఏంటంటే, మనందరికీ తెలిసినటువంటి విషయమే, ఈ కరోనా వైరస్ ఏదైతే COVID-19 ఉందో, ఈ COVID-19 కారణంగా ఎవరితో ప్రపంచం దాంట్లో భాగంగానే మన భారతదేశంలో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ COVID-19 గుండా ఆ బాధను అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉందన్నమాట. అట్లాంటి పరిస్థితుల్లో ఈ COVID-19 కారణంగా ఎడ్యుకేషన్ సిస్టమ్, అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమైందంటే, COVID-19కి ముందు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది, COVID-19 తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది అని మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చిందన్నమాట. ఆ పరిస్థితుల గురించి ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు వీరిద్దరు కలిసి COVID-19 తర్వాత ఆ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ చిత్రం ఏ రకంగా మారబోతా ఉంది, ద న్యూ ఫేస్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ COVID-19. COVID-19 తర్వాత మన ఆంధ్ర రాష్ట్రము లేదా మన భారతదేశంలో ఉండేటువంటి హైయర్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ చిత్రం ఏ రకంగా మారిపోతూ ఉంది. ఇప్పటి వరకు మనకు ఉండేటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండింది, COVID-19 తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా మారబోతుంది అనే విషయం కూడా వీళ్ళు ఒక వెబినార్ని కండక్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో విషయం ఏంటంటే, వన్ డే వెబినార్ ఆన్ ద న్యూ ఫేస్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ COVID-19. COVID-19 తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కొత్త ముఖ చిత్రం ఏ రకంగా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి ఒకరోజు వెబినార్ని వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. వెబినార్ ఈజ్ నథింగ్ బట్ అండి, వెబినార్ అంటే ఏంటంటే, లైక్ మనం సెమినార్స్ కండక్ట్ చేసుకుంటాం కదా, సెమినార్స్ కానీ, వర్క్షాప్స్ కానీ, లేకపోతే సింపోజియమ్స్ కానీ, సో లేకపోతే కాన్ఫరెన్స్లు కానీ ఇట్లాంటివి కండక్ట్ చేసుకుంటాం. సో రెగ్యులర్గా ఏంటంటే, COVID-19కి ముందు ఏదైనా ఒక యూనివర్సిటీ వాళ్ళు నేషనల్ సెమినార్స్, ఇంటర్నేషనల్ సెమినార్స్, నేషనల్ వర్క్షాప్స్, లేకపోతే నేషనల్ సింపోజియమ్స్ కానీ, ఇంటర్నేషనల్ సింపోజియమ్స్ కానీ ఇవి కండక్ట్ చేసేవాళ్ళు. ఎట్లా అంటే, పర్టికులర్ ఒక డేట్ అనౌన్స్ చేసేవాళ్ళు. ఆ డేట్ డిఫరెంట్ ప్లేసెస్, నేషనల్ అయితేనేమో మన దేశంలో ఉండేటువంటి వేరు వేరు వ్యక్తులు వస్తారు, ఫారిన్ కంట్రీస్ నుంచి ఒకళ్ళు అయితే వస్తారు. ఇంటర్నేషనల్ అయితే కనుక అఫ్కోర్స్ నేషనల్ అయితే ఫారిన్ కంట్రీస్ నుంచి రావాల్సిన మ్యాండేట్ ఏం లేదు, బట్ మన దేశంలోనే, మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రాల నుంచి సంబంధించిన వ్యక్తులు వస్తుంటారు. బట్ ఇంటర్నేషనల్ అయితే కనుక ఖచ్చితంగా వేరే దేశాలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ కూడా ఆ కాన్ఫరెన్స్లకి, వర్క్షాప్స్కి, సెమినార్స్కి అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి. అయితే COVID-19 ఇష్యూ నడుస్తూ ఉన్న క్రమంలో, సో జనాలు ఒకచోట గుమిగూడేటువంటి పరిస్థితి, అంటే కొంతమంది వ్యక్తులు ఒక ప్లేస్లోకి వచ్చి ఏదైనా ఒక విషయం గురించి డిస్కస్ చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి మనము ఖచ్చితంగా ఇప్పుడు చేయాల్సినటువంటి విషయాలు మొత్తం కూడా త్రూ ఇంటర్నెట్ ద్వారానే చేసుకోవాలి. అట్లా మీరు ఏదైనా ఒక విషయాన్ని, లైక్ సెమినార్ కానీ, సింపోజియం కానీ, వర్క్షాప్ కానీ, లేకపోతే కాన్ఫరెన్స్ కానీ, ఇట్లాంటి ఏదైనా విషయాన్ని ఇంటర్నెట్ ద్వారా మీరు కనుక చేసినట్లయితే దాన్నే వెబినార్ అంటారన్నమాట. సో అంటే త్రూ ఇంటర్నెట్ మనం ఇంకొక పర్సన్తో ఇంటరాక్ట్ అవ్వడం అన్నమాట, ఓకే, దాన్నే వెబినార్ అంటారన్నమాట. సో వాళ్ళు అట్లా ఒకరోజు మేబీ సెమినార్ కావచ్చు, కాన్ఫరెన్స్ అనుకోండి, లేదా ఏదైనా కావచ్చు, వన్ డే. జస్ట్ లైక్ మనకి రేపు May 12th, 30th, అఫ్కోర్స్ 11th ప్రాక్టీస్ వర్క్షాప్తో కూడా కలిపి, కృష్ణా యూనివర్సిటీ వాళ్ళు ఏదైతే మే 11, 12, 13 తారీఖులు వాళ్ళు కూడా మనకి వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు, అది కూడా త్రూ వెబ్.
సో అది కూడా ఇట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ వెబినార్. అట్లాగే వీళ్ళు కూడా వన్ డే వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నారండి మనకి నాగేశ్వర యూనివర్సిటీ వాళ్ళు. సో ఈ వీళ్ళు దేని మీద అంటే ద న్యూ ఫేస్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ కోవిడ్ నైన్టీన్. అంటే ఈ కోవిడ్ 19 తర్వాత మన భారతదేశంలో ఉండేటువంటి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ముఖ చిత్రము, కొత్త ముఖ చిత్రం ఏ రకంగా ఉండబోతూ ఉంది, అంటే మన హైయర్ ఎడ్యుకేషన్ మన భారతదేశంలో ఏ రకంగా ఉండబోతుంది అనే దాని మీద వీళ్ళు ఒక ఇంటర్నెట్ బేస్డ్ సెమినార్ వెబినార్ని కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో ప్యానల్ డిస్కషన్ ఆన్ ప్రికాషన్స్ టు బి టేకెన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నమాట. సో ఈ కోవిడ్ 19కి సంబంధించి ఏదైతే ద న్యూ ఫేస్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ కోవిడ్ 19 అనేటువంటి దీని మీద వీళ్ళు వెబినార్ కండక్ట్ చేస్తున్నారో, ఆ వెబినార్కి సంబంధించినటువంటి ప్యానల్ అనేది అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ దేని గురించి డిస్కస్ చేయబోతున్నారు, డిస్కషన్ ఆన్ ప్రికాషన్స్ టు బి టేకెన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. విద్యా వ్యవస్థలు, విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనేటువంటివి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎవ్రీ ఇయర్ మార్చ్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకొని, మార్చ్ ఏప్రిల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకొని, మే కల్లా రిజల్ట్స్ అనౌన్స్ చేసుకొని, జూన్కి మళ్ళీ మనము కొత్త అకాడమిక్ ఇయర్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ ఈసారి కోవిడ్ 19 కారణంగా మార్చ్లోనే మనకి మార్చ్ 23 నుంచి లాక్డౌన్ అనేది స్టార్ట్ అయిపోవడము, అంటే ఐ మీన్ జనతా కర్ఫ్యూ తర్వాత లాక్డౌన్ అటువంటి స్టార్ట్ అయిపోవడము, అకాడమిక్ ఇయర్ స్టిల్ ఈరోజు మనం మే 4 తారీఖున ఉన్నాం, ఈ రోజుకి మనకి ఈ లాక్డౌన్ కంటిన్యూ అవ్వడం ఉండడం, మే చివరి వరకు కూడా లాక్డౌన్ ఉండేదానికి అవకాశం ఉండడం, ఆ తర్వాత జూన్లో సెమిస్టర్ ఎగ్జామినేషన్స్, జూలై ఇట్లా అకాడమిక్ ఇయర్ అనేది దగ్గర దగ్గర ఆగస్టు పోతుందని ఆల్రెడీ యూనివర్సిటీ కమిషన్ అనేది చెప్పింది. అంటే నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో కూడా అకాడమిక్ ఇయర్స్కి ఇట్లాగే జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. అట్లా కాకుండా అకాడమిక్ ఇయర్ని మనం రెగ్యులర్గా ఎప్పుడు ఏ రకంగా అయితే జూన్లో స్టార్ట్ చేసుకుంటామో అట్లాగే తీసుకుని రావాలంటే మనకు ఉండేటువంటి సెలవులను ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేటువంటి విషయాల మీద అక్కడ ఏ రకమైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవచ్చు అనే దాని మీద మనకి ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇద్దరు కలిపేసి వన్ డే వెబినార్ని లేదా వన్ డే ఇంటర్నెట్ బేస్డ్ సెమినార్ని లేదా వర్క్షాప్ని సెమినార్ని కండక్ట్ చేస్తూ ఉన్నారండి. ఆర్గనైజ్డ్ బై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు ఇన్ అసోసియేషన్ విత్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనమాట. సో ఒకవైపు కృష్ణా యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ టీచింగ్కి సంబంధించి ఏ రకమైనటువంటి ఆన్లైన్ టీచింగ్ చేయడానికి ఏ రకమైనటువంటి టూల్స్ అవసరమవుతాయి అనే దాని మీద వాళ్ళు ఒక 2 రోజులు వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళ అసోసియేషన్తో జరుగుతూ ఉంది. అట్లాగే ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అసోసియేషన్తోనే ఈ వెబినార్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో అబౌట్ ద వెబినార్ కనుక చూసినట్లయితే, అసలు వెబినార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే, ద స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్ 19 హ్యాస్ ఎఫెక్టెడ్ ఆల్మోస్ట్ ఆల్ స్పియర్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ఫిజికల్, ఎమోషనల్ అండ్ ఎకనామిక్. సో ఈ కోవిడ్ 19 కారణంగా దాదాపు మానవ జీవన విధానానికి సంబంధించినటువంటి, ఆర్థిక పరమైనటువంటి లేదా ఎమోషనల్కి సంబంధించినటువంటి లేదా ఫిజికల్గా కానీ అన్ని రకాల విషయాల్ని కూడా కోవిడ్ 19 అనేది ప్రభావితం చూపించింది అని చెప్తున్నారు. ఇన్ ఇండియా మన భారతదేశంలో వి ఆర్ ఆల్ నావిగేటింగ్ త్రూ ద కరెంట్ లాక్డౌన్. సో మనమందరం కూడా ఈ కరెంట్ లాక్డౌన్ని నావిగేట్ చేస్తూ ఉండే పరిస్థితి ఉంది. సో ఎడ్యుకేషనల్ సెక్షన్స్ ఆర్ గ్రాప్లింగ్ విత్ దీస్ అన్ఫోర్సింగ్ క్రైసిస్ అండ్ ట్రయింగ్ టు మిటిగేట్ సెవరల్ ఛాలెంజెస్ అన్నమాట. సో ఎడ్యుకేషనల్ అంటే విద్యా విభాగాలు కూడా ఈ రకమైనటువంటి కోవిడ్ 19కి ఎఫెక్ట్ అయినట్టే అనమాట. సో బట్ ఈ క్రైసిస్ నుంచి బయటపడడానికి, ఈ క్రైసిస్ నుంచి మనం ఫర్దర్గా ఎట్లా కోలుకోవాలి, ఎట్లా వీటికి సంబంధించినటువంటి ఏమంటారు డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఈ విపత్తుని ఎట్లా మనము అధిగమించాలి అనేటువంటి దాని మీద ఈ ఛాలెంజెస్ని అన్నింటిని కూడా మనం తీసుకుని వాటిని ఎట్లా వీటి నుంచి బయటపడాలి అని మనం చేసుకుంటే పరిస్థితి, లైక్ ఎవ్రీ అదర్ క్రైసిస్, అన్ని విపత్తుల మాదిరిగా అన్ని క్రైసిస్ మాదిరిగానే వీ విల్ రైడ్ దిస్ టైడ్ అడాప్ట్ అండ్ కమ్ అవుట్ స్ట్రాంగర్. సో అన్నిటినీ మనం ఏ రకంగా అయితే ధైర్యంగా ఎదుర్కొని మనం బయటకు వస్తూ ఉంటామో, అట్లాగే ఈ కోవిడ్ 19కి దీని కారణంగా
డిస్టర్బ్ అయినటువంటి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా మనము ఖచ్చితంగా దీన్ని అడాప్ట్ చేసుకొని దీన్ని అంటే మీరు ఇక్కడ జరిగినటువంటి దాన్ని అర్థం చేసుకొని ఈ పరిస్థితుల నుంచి మనం బలంగా బయటపడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. టు హెల్ప్ యూ నావిగేట్ హియర్ అండ్ నౌ వీ హ్యావ్ డెవలప్డ్ ఏ వన్ డే వెబినార్ టు గైడ్ అవర్ సెల్స్ అక్రాస్ ఏ వెరైటీ ఆఫ్ కీ అండ్ రిలవెంట్ డిస్కషన్. సో ఈ ఏ రకంగా మనము ఈ కోవిడ్ 19కి బారిన పడినటువంటి ఎడ్యుకేషనల్ డిస్టర్బ్ అయినటువంటి అంటే కోవిడ్ 19 కారణంగా డిస్టర్బ్ అయినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏ రకంగా మనం గాడిలో పెట్టుకోవాలి, మళ్ళీ దారిలోకి తీసుకుని రావాలి అనే దాని మీద కొన్ని ముఖ్యమైనటువంటి దానికి రిలవెంట్గా ఉండేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి డిస్కషన్స్ని వాళ్ళు ఈ వన్ డే వెబినార్ లేదా వన్ డే ఇంటర్నెట్ బేస్డ్ సెమినార్లో మనకి చెప్తారనమాట. ద వెబినార్ ఫోకస్డ్ ఆన్ ప్రికాషన్స్ టు బి టేకెన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అండ్ ప్రాజెక్ట్ కీ ప్రయారిటీస్ టు డిస్కస్ ప్రాక్టికల్ మెజర్స్ అండ్ యాక్షన్స్ టు హెల్ప్ టు రెస్పాండ్ థాట్ఫుల్లీ అనమాట. సో ఖచ్చితంగా ఎవరైతే ఈ వెబినార్ లేదా ఇంటర్నెట్ బేస్డ్ సెమినార్కి అటెండ్ అవుతూ ఉన్నారో వన్ డే సెమినార్కి వాళ్ళందరికీ కూడా అంటే పర్టికులర్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మేనేజ్ చేసేటటువంటి ప్రిన్సిపల్స్, ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసేటువంటి టీచర్స్, లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ అండ్ ప్రొఫెసర్స్ వీళ్ళందరికీ కూడా ఈ వన్ డే ఇంటర్నెట్ బేస్డ్ సెమినార్ ఏదైతే వెబినార్ ఉందో ఇది మన కోవిడ్ 19 తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం గాడిలో పెట్టుకోవడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ఒక మంచి అవగాహన అయితే కల్పించగలుగుతుంది. సో కాబట్టి అందరూ దీనికి అటెండ్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి. హూ కెన్ అటెండ్ చూస్తే ఫ్యాకల్టీ ఫ్రమ్ ఆల్ ద డిసిప్లినీస్ అక్రాస్ ద కంట్రీ, భారతదేశంలో ఉండేటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఫ్యాకల్టీ దీనికి అటెండ్ అవ్వచ్చు. వెబినార్ డేట్ అండ్ టైం చూస్తే 10th May 2020 అట్ ద రేట్ ఆఫ్ 10 AM అండి. సో ఈ ఇంటర్నెట్ బేస్డ్ సెమినార్ లేకపోతే వెబినార్ అనేది 2020 May 10th పది గంటలకి స్టార్ట్ అవుతుందండి. మనకి 11, 12, 13 వచ్చేటప్పటికి కృష్ణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 2 డేస్ వర్క్షాప్ ఉందండి. అఫ్కోర్స్ 11, 12 అయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా 12, 13 నుంచి జరిగేటటువంటి ప్రాక్టీస్ వర్క్షాప్ ఏదైతే ఉందో దానికి కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వమని చెప్పారు. అఫ్కోర్స్ అది ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది, బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఆచార్య నాగేశ్వర యూనివర్సిటీ వాళ్ళు 11th వదిలేసి 10th May దీనికి ఫిక్స్ చేసినట్టున్నారు. సో 2020 May 10th 10 గంటలకి మార్నింగ్ వచ్చేటప్పటికి మీకు ఆచార్య నాగేశ్వర యూనివర్సిటీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇద్దరు కలిసి ద న్యూ ఫేస్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ కోవిడ్ 19 అనే దాని మీద ఒక ఇంటర్నెట్ బేస్డ్ సెమినార్ లేదా వెబినార్ని కండక్ట్ చేస్తున్నారనమాట. రిజిస్ట్రేషన్ ఫీ చూస్తే నో రిజిస్ట్రేషన్ ఫీ అండి, దీనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ లేదు. రిక్వైర్మెంట్స్ ఫర్ ద వెబినార్ వచ్చేటప్పటికి ఇంటర్నెట్ బేస్డ్ సెమినార్ లేకపోతే వెబినార్కి అవసరమైన రిక్వైర్మెంట్స్ కనుక చూస్తే డెస్క్టాప్ అంటే మీకు ఇంట్లో డెస్క్టాప్ ఉండేటటువంటి సిస్టమ్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ లేకపోతే స్మార్ట్ ఫోన్ విత్ గుడ్ ఇంటర్నెట్ స్పీడ్ అండ్ సఫిషియంట్ డేటా ప్యాక్, ఖచ్చితంగా మంచి ఇంటర్నెట్ స్పీడ్ మంచిగా ఉండాలండి, దానితో మంచి అవసరమైనటువంటి డేటా ప్యాక్ ఒకటి ఉండాలి. ఫంక్షనల్ వెబ్ క్యామ్, మైక్రోఫోన్స్ అండ్ హెడ్ ఫోన్స్ ఆర్ కంపల్సరీ. సో వెబ్ క్యామ్ ఉండాలంటే మనకి ఆండ్రాయిడ్ మొబైల్ అయితే అట్లా ఫ్రంట్ క్యామ్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది, డెస్క్టాప్ అయితే వెబ్ క్యామ్ ఉండేది చూసుకోండి, ల్యాప్టాప్కి ఇన్బిల్ట్గా వెబ్ క్యామ్ వస్తుంది కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దట్. వాటితో పాటుగా మైక్రోఫోన్స్ ఖచ్చితంగా అంటే ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ కానీ మైక్రోఫోన్ కానీ కంపల్సరీ అండి, అంటే మనం మాట్లాడేది వాళ్ళకి వినపడాలి కాబట్టి, అట్లాగే వాళ్ళు మాట్లాడేది మనకి వినపడాలి కాబట్టి, మనం వాళ్ళకి కనపడాలి కాబట్టి వాళ్ళు మనకి కనపడాలి కాబట్టి వెబ్ క్యామ్ అనేది మ్యాండేట్ అండి. వాళ్ళు మనకు కనిపిస్తారు బట్ మనం వాళ్ళకి కనపడాలంటే మనకు ఖచ్చితంగా వెబ్ క్యామ్ ఉండాలన్నమాట. వాళ్ళు మనకు వినిపిస్తారు బట్ మనం వాళ్ళకి వినపడాలంటే ఖచ్చితంగా మైక్రోఫోన్ కానీ అట్లాగే వాళ్ళు మనకి వినపడాలంటే హెడ్ ఫోన్స్ అనేవి ఖచ్చితంగా అవసరం అవుతాయి. సో ఇవి రిక్వైర్మెంట్స్ అండి ఈ వన్ డే వెబినార్ లేదా సెమినార్కి ఇంటర్నెట్ బేస్డ్ సెమినార్కి అవసరమైనటువంటి రిక్వైర్మెంట్స్. సో మోడ్ ఆఫ్ ప్యానల్ డిస్కషన్ వచ్చేటప్పటికి లైవ్ వెబ్ సెషన్ త్రూ జూమ్ మీటింగ్ అని. సో దీనికోసం మీరు ఖచ్చితంగా జూమ్ యాప్ అనే దాన్ని లేదా జూమ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలండి. అఫ్కోర్స్ కృష్ణ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి 2 డేస్ వర్క్షాప్ ఇంక్లూడింగ్ 1 డే ప్రాక్టీస్ వర్క్షాప్ అంటే మొత్తం 3 డేస్ వర్క్షాప్ కూడా జూమ్ యాప్ అడిగి ఉన్నారు కాబట్టి, సో జూమ్ ఖచ్చితంగా మీ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ
జూమ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని ఉండండి, లేకపోతే మీ స్మార్ట్ ఫోన్లో జూమ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఇది కంపల్సరీ. సో గివ్ వెబ్ సెషన్ త్రూ జూమ్ మీటింగ్, జూమ్ మీటింగ్ ద్వారా వెబ్ సెషన్ జరుగుతుందండి, లైవ్ వెబ్ సెషన్ అనేది జరుగుతూ ఉంది. తర్వాత ప్లీజ్ యూజ్ ద బిలో లింక్ టు డౌన్లోడ్ జూమ్ సాఫ్ట్వేర్. వన్స్ ద యూఆర్ఎల్ ఈస్ ఎంటర్డ్, జూమ్ సాఫ్ట్వేర్ విల్ బి డౌన్లోడ్ ఆటోమేటికల్లీ. నేను మీకు ఈ యూట్యూబ్ వీడియోకి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో ఈ జూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి వెబ్ లింక్ ఏదైతే ఉందో ఆ వెబ్ లింక్ మీకు అక్కడ ఇస్తాను. మీరు అది కనుక క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు మీ మీ సిస్టంలో జూమ్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. మీ ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఆ యాప్ డౌన్లోడ్ అవుతుంది అన్నమాట, డౌన్లోడ్ అవుతుంది. తర్వాత సర్టిఫికేషన్ క్రైటీరియా వచ్చేటప్పటికి ఈ సర్టిఫికేషన్ విల్ బి అవార్డెడ్ టు ఓన్లీ దోస్ హూ సక్సెస్ఫుల్లీ అటెండ్ ద వెబినార్ ఎంటైర్ సెషన్. సో ఎవరైతే ఈ ఇంటర్నెట్ బేస్డ్ సెమినార్కి పూర్తిగా లేదా ఈ వెబినార్కి పూర్తిగా అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. హోస్ట్ వచ్చేటప్పటికి ప్రొఫెసర్ ఈ శ్రీనివాస్ రెడ్డి, డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్, ఆచార్య నాగస్ యూనివర్సిటీ. సో ఈ ఇంటర్నెట్ బేస్డ్ సెమినార్ లేకపోతే వెబినార్ని కండక్ట్ చేస్తుండే ఎవరంటే ప్రొఫెసర్ ఈ శ్రీనివాస్ రెడ్డి అండి, ఈయన డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్, ఆచార్య నాగస్ యూనివర్సిటీ. ఆచార్య నాగస్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ, మరియు అతను డీన్ కూడా అనమాట. సో క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అన్నారండి. నేను దీన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది, మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత చీఫ్ అడ్వైజర్స్ వచ్చేటప్పటికి ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఏపీఎస్హెచ్ఈ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి ఉన్నారో అతను దీనికి చీఫ్ అడ్వైజర్ అండి. అటు తర్వాత ప్రొఫెసర్ కె రామ్మోహన్ రావు, వైస్ చైర్మన్, ఏపీఎస్హెచ్ఈ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ ఎవరైతే ప్రొఫెసర్ కె రామ్మోహన్ రావు ఉన్నారో ఈయన వీళ్ళిద్దరూ చీఫ్ అడ్వైజర్స్ అండి ఈ ప్రోగ్రామ్కి. అట్లాగే అడ్వైజర్స్ వచ్చేటప్పటికి ప్రొఫెసర్ రాజశేఖర్ పి, వైస్ ఛాన్సలర్, ఏఎన్యూ. ఆచార్య నాగస్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ విసి గారు ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ రాజశేఖర్ ఈయన దీనికి అడ్వైజర్ అండి. అట్లాగే ప్రొఫెసర్ విపి వరప్రసాద్ మూర్తి, రెక్టార్, ఏఎన్యూ. ఆచార్య నాగస్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రెక్టార్ గారు ఎవరైతే పి వరప్రసాద్ మూర్తి గారు ఉన్నారో ప్రొఫెసర్ ఈయన దీనికి అడ్వైజర్ అండి. అట్లాగే ప్రొఫెసర్ కె రోసయ్య, రిజిస్టర్, ఏఎన్యూ. ఆచార్య నాగస్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజిస్టర్ గారు ప్రొఫెసర్ కె రోసయ్య గారు కూడా వీళ్ళ ముగ్గురు దీనికి అడ్వైజర్స్గా పనిచేస్తున్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీస్ వచ్చేటప్పటికి ప్రొఫెసర్ ఈ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ ఎస్ నాగకిషోర్ భవనం. సో వీళ్ళిద్దరు కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీస్గా పనిచేస్తారండి. సో మీరు దీనికి సంబంధించి ఏదైనా విషయం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు ఈమెయిల్ ఐడి ఇచ్చున్నారు, esreddy67@gmail.com ఒకటి, అండ్ డాక్టర్ డిఆర్ డిఎస్ నాగకిషోర్ @gmail.com ఇది ఒకటి వాళ్ళ మెయిల్ ఐడిస్ అండి. సో ఇవి కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో బెటర్ మీరు ఈ వన్ డే వెబినార్ లేదా ఇంటర్నెట్ బేస్డ్ సెమినార్కి అవసరమైనటువంటి ఏదైతే ద న్యూ ఫేస్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ కోవిడ్ 19 అనే టాపిక్ మీద నడుస్తున్నటువంటి వెబినార్కి సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక మీరు కొనుక్కోవాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చండి. సో ఇది ఫ్రెండ్స్, ఆచార్య నాగస్ యూనివర్సిటీ వాళ్ళు అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇద్దరు కలిసి కండక్ట్ చేస్తున్నటువంటి వన్ డే ఇంటర్నెట్ బేస్డ్ సెమినార్ లేదా వెబినార్ ఆన్ ద న్యూ ఫేస్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ కోవిడ్ 19కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ సర్టిఫికేట్స్ మీరు ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేదా మీరు ఏదైనా గవర్నమెంట్ సెక్టార్లో లెక్చర్గా పనిచేస్తున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ సంబంధించి ఎయిడెడ్ కానీ అన్ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్లో, స్పెషల్లీ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తున్నప్పుడు కానీ, ఏదైనా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చర్ పనిచేస్తున్నా, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లెక్చర్ పనిచేస్తున్నా, గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలో లెక్చర్ పనిచేస్తున్నా, గవర్నమెంట్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలో లెక్చర్ పనిచేస్తున్నా, జూనియర్ కాలేజీలో లెక్చర్ పనిచేస్తున్నా, అట్లాగే యూనివర్సిటీస్లో అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నా కానీ, ఇట్లాంటి వాటికి అటెండ్ అవ్వడము, ఇక్కడ వచ్చినటువంటి సర్టిఫికేట్స్ మీరు అక్కడ సబ్మిట్ చేసినప్పుడు మీకు అక్కడ ఏపీఐ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక ఇది ఉంటుందన్నమాట. దానిలో మీకు మంచి స్కోరింగ్ వస్తూ ఉంటుందన్నమాట. లైక్ నిన్న నేను చెప్పినట్టు స్వయం వెబ్ పోర్టల్లో వచ్చేటువంటి ఆన్లైన్ కోర్సెస్ చేయడం వల్ల, ఇట్లా ఈ నేషనల్ సెమినార్స్, ఇంటర్నేషనల్ సెమినార్స్ వీటికి అటెండ్ అవ్వడం వల్ల ఈ వచ్చే సర్టిఫికేట్స్ మీకు అక్కడ క్రెడిట్స్ సంపాదించి పెడతాయి అన్నమాట.
సో కాబట్టి ఇట్లాంటి వాటిని మీరు ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నేను మీ నరేష్ నరేష్ బాబు గచ్చికాయల ఫ్రమ్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్ గుంటూరు.